లోకమందున పరమ తండ్రి పాపల రక్షక పాపల పాలన దైవము మహోన్నతుడ మహోక్కారి దేవాది దేవ రాజాది రాజా యేసయ్య తండ్రి మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపలను రక్షించుటకు తండ్రి ఆ మోయరంశులను మీరు మోసి ఆ శిలువపై రక్తము దారాలుగా కాచి నేను పాపలను రక్షించారు కదా ప్రభా, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలస్పూర్ణ స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఇంకో తగిన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను నిన్న చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు పాలు తెచ్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు. సహోదరి దేవుని నమ్ముక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చింది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో స్వస్థత వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భ సంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లె పల్లెల్లోని తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేర్చుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని.
స్తోత్రం మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియలారా బాగున్నారా క్రిస్మస్ కొరకు తయారవుతున్నారా సిద్ధపడుతున్నారా లేదు కరోనా భయం వల్ల ఏముందిలే అని నిరాశపడుతున్నారా మన సజీవుడైన దేవుడు మనకుండగా పెళ్లి కుమారుడు మనకుండగా నిరాశ పడకండి ప్రియలారా పై వాటినే చూస్తాం కొలసి 3:1 ప్రకారం రక్షింపబడిన మనం పై వాటినే చూస్తూ మన సిద్ధపాటు కలిగి ఉంటాము దిగులు పడకండి అన్ని ప్రభు మీద ఆనుకోండి పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు సరే ఈ యొక్క ఎపిసోడ్ గత వారములో విందు విన్నాం అంతక ముందు భూమి మీద విందు తప్పిపోయి తిరిగి వచ్చాక విందు ఉంది కదా విందు కొరకు పిలిచారు రానల్లకపోయినారు కొంతమంది అయితే ఇప్పుడు పైన వారము పైన విందు అంతపురములో విందు మన సృష్టికర్త పెళ్లి కుమారుడిగా వచ్చి మన ఇంటి లోనికి తీసుకెళ్ళాడు కదా తీసుకెళ్ళి అక్కడ విందు చేశారు మరి విందైనాక ఏం జరుగుతుందో ఈ వారం మనం ధ్యానిస్తాము మరి ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు మంజుల వాణి చిత్తూరు ఎంవి సుబ్బారెడ్డి ఇంద్ర చింటూ అనుష మరి వీళ్ళ కొరకు దేవుని పేరట వందనాలు బిడ్డలకు దేవుని దీవెన కుటుంబానికి మంజులమ్మ మీకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను సుబ్బారెడ్డి గారు రక్షణ పొందారు లేదు నాకు తెలియదు నేను చూడలేదు మీ పాపని అల్లుణ్ణి కుమారుని చూశాను దేవునికి స్తోత్రం మీరు చేసిన ఆ పానసం బట్టి కూడా దేవునికి వందనాలు ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారు సుజాత మోసెస్ గారు రత్న సగోదరి అలాగే గుర్రాల సురేష్ గ్లోరీ గారుకు వాళ్ళ కుటుంబానికి సరళ సగోదరి పీటర్ గారు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను వాక్య భాగానికి వెళ్తాము ఎస్తర్ గ్రంథము 2:18 ఎస్తర్ విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను దేవునికి స్తోత్రం ప్రేమగల తండ్రి నీకు వందనాలు స్తోత్రము నాయన చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేదు నన్ను మరుగుపరచుక ప్రభువ దైవుంచినైనా పరిశుద్ధాత్మ తండ్రి మీరు వచ్చి మాట్లాడండి మీరు మాట్లాడితే మాకందరికీ దీవెన ఆశీర్వాదకరం విని వరకు మేలు రక్షణ సమస్త ఆశీర్వాదాలు అనుగ్రహించి దీవించమని యేసు నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి ఆమేన్. పెండ్లి అయిపోయిందాక ఏం జరుగుతుంది ఇక్కడ రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాను. మన మామూలుగా పెళ్ళి అయిపోతే పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి బహుమానం ఇస్తాం కదా కానీ ఇక్కడ కూడా ఉంది మనం వెళ్ళినాక పెళ్లి కుమారుడుకు వెళ్ళిన వారు వీళ్ళంతా కూడా పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి బహుమానం ఇవ్వాలి కానీ పెళ్లి కుమారుడు ఇక్కడ ఇస్తున్నాడు రాజు స్థితికి తగినంతగా బహుమానాలు ఇస్తున్నాడు ఎవరికంటే చూడండి కిందనే రాయబడింది సంస్థానములలో సెలవు దిన ప్రకటి రాజు స్థితికి ఇప్పించను అతిపతులకు సేవకులందరికీ అక్కడ పనిచేసే వాళ్ళకి కదా పెళ్ళిలో కష్టపడి శ్రమపడి పనిచేసే వాళ్ళకి కూడా బహుమతులు ఇస్తారు. అలాగే ఇక్కడ రాజు స్థితికి తగినట్టు అంటే భూమి మీద ఉన్న రాజులు వారికి తగినంత ఇస్తారు కానీ పరలోకములో సృష్టికర్త కదా కనుక ప్రియులారా మరి పరలోకపు అంతఃపురములో రాజు బహుమానాలు ఇస్తాడని ఇక్కడ చూస్తున్నాం. ఆ బహుమతులు ఆ బహుమానాలు మనం పొందడానికి అర్హులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదికాండములో ఒకసారి చూస్తాము 41:38 ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అనేను మరియు పరో దేవుడు ఇదంతా ఇన్నికి తెలియపరిచాను కనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలేను నా ప్రజలందరూ నీకు విధేయులైందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడవై ఉందనని యోసేపుతో చెప్పాను. మరి పరో చూడుము ఐగుప్తి దేశం అంతటి మీదకి నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు పరో తన చేతి నున్న తన ఉంగరము తీసి యోసేపుకు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు కొలుసు వేసి తన రెండు రథముల మీద అతన్ని ఎక్కించి
అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరి పరో యోసేపుతో, పరోను నేనే ఆయనను, నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదు అని చెప్పాను. మరి పరో యోసేపునకు జప్నత్ప నెహో అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీపర్ కుమార్తె ఆసేనుతుకు ఇచ్చి పెళ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన పరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. ప్రిలారా, ఐగుప్తు దేశమంతటికి ఒక బానిసగా వెళ్ళాడు ఈజిప్టుకు కదా. ఐగుప్తుకు ఒక బానిసగా వెళ్ళిన యోసేపు దేవునికి ఇష్టుడుగా నడుచుకున్నాడు, దేవునికి ప్రియమైన బిడ్డగా నడుచుకున్నాడు, దేవుడు అతని తోడై ఉన్నాడు. అడుగుపెట్టే స్థలమలంతా వర్ధిల్లింది. అంతేకాకుండా ఒక శోధన కాలంలో కూడా ఆ పాపాన్ని జయించాడు. అందుకే రాయబడింది, శోధన సహించిన వాడు ధన్యుడు, వారు జీవక్రియ పొందును, యాకోబు 1:12. ఆ రీతిగా యోసేపు పొంది రాజుకు కలవచ్చు. అంతకుముందే ఆ శోధన జయించాడు. ఎలాగంటే పోతీఫర్ భార్య శోధన కలిగినప్పుడు 39:7 9 నుంచి చూస్తే ఆమె ఎప్పుడు నాతో మాట్లాడనప్పుడు ఇష్టం లేదు, ఆ వస్త్రం పట్టుకున్నప్పుడు విడిచిపెట్టి పారిపోయాడు, దేవునికి విరోధంగా ఈ దుష్కార్యం నేను చేయను అన్నాడు. ప్రియులారా, అంత భయంకరంగా మరి దేవునికి ఇష్టం లేని క్రియలు చేయను అన్నప్పుడు శరసాలు పాలయ్యాడు. మనం కూడా చాలామంది ఏమనుకుంటాము, నేను ఏ తప్పు చేయలేదే, నీతిగా ఉన్నానే, నేను మంచిగా ఉన్నానా, నాకెందుకు ఈ నిందలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమ అనుకుంటామా లేదా ప్రియులారా? అయితే కీడు పక్కనే మేలు ఉంటుంది. దేవుడు దాచిపెట్టుంటాడు మీకు ఆశీర్వాదం బహుమానం ఇవ్వడానికి. అలాగే యోసేపు కూడా దాచిపెట్టాడు ఆ బహుమానం, తగిన సమయములు హెచ్చించడానికి దాచిపెట్టాడు. అయితే ప్రియులారా, అలా తోడుగా ఉండి కానీ పానదాయకుడు భక్షదాయకుడు పానదాయకుడు కల నెరవేరిందని నాకు మేలు చేయని బయట పంపిస్తే ఆయన మర్చిపోయాడు, జ్ఞాపకం చేసుకోలేదు. అయితే దేవుడు మర్చిపోలేదు. నువ్వెవరికి మేలు చేసినా మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోజాలడు, మార్పు చెందని దేవుడు, ప్రేమామయుడు. కనుక ప్రియులారా, పరోరాజు కలిచి ఆ కలభావం చెప్పేవాళ్ళకి నా కుమార్తెనిచ్చి వివాహం చేసి ఆస్తుల సగం ఇస్తానని చెప్పాడు. అలా చెప్పినప్పుడు బాణదాయకుడు గుర్తు వచ్చి పిలిపిస్తాడు. పిలిపించి కల చెప్పిన తర్వాత పరోరాజు చెప్పినాడు, ఇతని వలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలవా? దేవునిలో ఉండి దేవుని జ్ఞానం, దేవుని ఆత్మ కలిగిన యోసేపుని ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. అలా దేవునికి ఇష్టంగా నడుచుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు, అందుకే బహుమానం ఇస్తున్నాడు రాజు. కానీ వివేక జ్ఞానము గలవారు ఎవ్వరూ లేరు. చూస్తారా, దేవుడు ఇదంతా నీకు తెలియపరచాను, కనుక నీ వల్లే వివేకం గలవాడు లేరు అని చెప్పి ఇంకొక మాట చెప్పాడు. చక్కగా చెప్పాడు ఆ మాట. ఏం చెప్పాడంటే, ఈ నా ప్రజలకు ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడుగా ఉంటాను. యోసేపు చెప్పాను. అందుకు పరో చూడుము, ఐగుప్తు దేశం అంతటికి నేను నియమించున్నాను. ఎంత ఆశీర్వాదం ప్రియులారా, ఇదే బహుమానం. అంతేకాదు, ఎంత బహుమానం అంటే ఉంగరం తొడిగించాడు యోసేపుకు, నారబట్ట వస్త్రములు దొడిగించాడు. చక్కగా చూడండి, అలాగే బంగారు గొలుసు వేసి అదే ఊర్లో బానిసగా ఉన్న వ్యక్తి రాజైపోయాడు. ఐగుప్తుకే మళ్ళీ ఆ వాళ్ళ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఇది బహుమానం. రాజు, ఈ లోక రాజు, ఒక అన్య రాజే దేవుని పొగిడి ఆయనకు ఇలాంటి, మీ దేవుడు చూడండి ఎంత వివేకం గల దేవుడని పొగిడాడు. దేవుడు ఇదంతా నీకు తెలియపరిచాడు, కనుక వివాహం గలవాడు ఎవ్వరు లేదు అని మళ్ళీ మళ్ళీ నేను దేవుని పొగుడుతున్నాను. అవును ప్రియులారా, అలా చేసి యోసేపుని హెచ్చించాడు. యోసేపు దేవునికి ఇష్టలుగా నడిచేవారికి బిందు అయిపోవని అక్కడ పైన కూడా హెచ్చిస్తాడు. గొప్ప కార్యం ఉంది ఆ స్థలములో కూడా హెచ్చిచ్చే దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత 1 సమయంలో 16 అధ్యాయంలో దావీదు కీర్తన 78లో కూడా వాక్యం ఉంది, గొర్రెల దొడ్డిలో నుండి రాజు చేశాడు కదా దేవుడు. గొర్రెలు మేస్తూ చదువు కూడా లేదు, కానీ సంగీతం పాటలు పాటలు పాడుతూ దేవునితో సాంగత్యం చేసుకున్నాడు. దేవునితోనే
ఆయన ఉన్నాడు కనుకనే ఆ 16 12 లో నేను కోరుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పి అభిషేకించాడు ప్రియలారా ఆ రాజుగా చేసాడు రాజుగా అభిషేకించిన తర్వాతనే 17 అధ్యాయంలో గోలియాతుని చంపాడు ఎందుకంటే బలముగానుంది బలముగా ఆత్మ కలిగినవాడు దావీదు దావీదు దేవునికి ఇష్టానుసారుడైన అపొస్తల కార్యం 13:22 లో కూడా రాయబడింది పాపం చేసినా కూడా హెచ్చరిక ఇచ్చినప్పుడు వెంటనే విదేత కలిగి పశ్చాత్తాపడి వ్యాపయ ఒకటో కీర్తన పాప క్షమాపణ ప్రార్థన చేసినాడు దావీదు కనుక ప్రియులారా అలాగే దావీదు కూడా ఇష్టానుసారంగా జీవించాడు అలాగే నాకు దేవుడు కోరుకున్నంతగా నడుచుకున్నాడు అందుకే దావీదును కూడా ఏం చేసాడంటే మరి ఇశ్రాయేలు దేశానికి మరి రాజుగా చేసేసాడు ప్రియులారా అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు చూడండి దేవునికి నమ్మకంగా ఇష్టంగా ఉన్న వాళ్ళకి అలా హెచ్చిస్తాడు లోపలికి తోడుకొని వచ్చెను ఎర్రని వాడను చక్క నేత్రము గలవాడను చూచుటకు సుందరమైన వాడనై ఉండెను దావీదు అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచే వాణ్ణి అభిషేకించమని యెహోవా సెలవయ్యగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాణ్ణి సగోదరుల ఎదుటనే వానికి అభిషేకం చేశాను నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయిన దేవునికి స్తోత్రం ప్రియులారా మరి ఇక్కడ వాళ్ళ ఎదుటనే సగోదరుల ఎదుటనే అభిషేకిపోప గొర్రెలు మేస్తా ఉన్నా అన్నలకు అసూయ ఎంత ఇదిగా ఉన్నంతే వాళ్ళకి చూడండి ఒక మాట అదే అధ్యాయంలో 17 అధ్యాయంలో అభిషేకం పొందిన తర్వాత జరిగిన విషయాలు ప్రియులారా అన్నలంతా ఎక్కడికి వెళ్ళారంటే యుద్ధానికి కదా గోలియాతుని చంపడానికి అయితే యుద్ధం చేయడానికి 26 అధ్యాయంలో అన్నీ విన్నాడు దావీదు జీవంగల దేవుని ఎంత చక్కగా చెప్పాడు చూడండి జీవంగల దేవుని సైనికులు తిరస్కరించటకు సున్నతి లేని పిలిసలు వారు ఎక్కడ అంతగా అంటే దేవుని పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఆత్మాభిషేకం పొందిన తర్వాత ఆ రుచి చూసిన తర్వాత వెంటనే ఆ మాట అంటాడు పిల్లారా అలా అని అప్పుడు వాళ్ళ అన్నలకు కోపొచ్చి ఒక మాట అన్నారు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి పెద్ద నాగు ఏలియా 28 వచనం ఏలియాబునకు వినపడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి అరణ్యములో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనేను అబ్బా చూసారా అక్కడ అభిషేకించి ఆయన ఎదురుగానే కదా సగోదరులు ఎదుటే కదా సమయంలో అభిషేకించాడు రాజుగా చేశాడు కానీ ఇక్కడ అసూయ కదా అసూయ వచ్చింది సగోదరులకి రక్త సంబంధాలు కయ్యూను యాబెలు చెప్పినట్టుగా ఇక్కడ అసూయ వచ్చి ఏం చెప్తున్నాడంటే నీకు గర్వము నీ హృదయం చెడుతనం చూడండి హృదయాన్ని చెడుదన అక్కడేమో పెద్ద కుమారుని పెద్దవాడిని అభిషేకించడం లేస్తే ప్రభు ఏం చెప్పాడు 16:7 వచనములో నువ్వు పై వేషం చూస్తున్నావు నేను హృదయాన్ని చూస్తున్నావు ఇతడు కాదు నేను కోరుకున్న వ్యక్తి అని చెప్పాడు కనుక దేవుడు హృదయాన్ని అంతరంగా ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీకు తగిన బహుమానం పైన ఉంది బహుమానం ఉంది ప్రియులారా అలాంటి గొప్ప బహుమానం రాజుగా చేసి గోలియాతుని కూడా ఏం చేశాడంటే జీవంగల దేవుని సైనికులు తిరస్కరించుటకు చూడండి తిరస్కరించి ఈ సున్నతి లేని పిలుసుడు వాటిలో ఒక్కదాని వలె అగును అని చెప్పి ఆ గోలియాతు అంటాడు కుక్కను కట్టేదానికి వస్తావని అంతే సింహాన్ని ఎలుగబంటని చంపిన ఆ వ్యక్తి నువ్వు కుక్కే కదా అవును ప్రియులారా అక్కడ ఒక రాయి వేసినాడు కానీ చాలా గొప్ప వాళ్ళంతా కూడా ఒక మాట అంటున్నా రాయి వేసినప్పుడు దేవుడు అనేక చోట దేవుని పిల్లలకు ఆయన ఆనుకున్న వాళ్ళకే ఆయన పక్షాన ఉన్న వాళ్ళకి జయమిస్తాడు అదే రీతిగా దావీదు కూడా ఆ రాయి వేస్తే వెనకదపడాలి నొప్పికి బోళ్ళబడ్డాడు అంటే అర్థం ఏమంటే సంఖ్యాకాండంలో ఉంది కదా న్యాయాధిపతిలో ఒక మాట ఉంది నక్షత్రాలు యుద్ధం ఆడిందని నక్షత్రాలు యుద్ధం చేసింది న్యాయాధిపతిలో 5:20 చూడండి ప్రియులారా దేవుడు మన పక్షాన ఎట్లా యుద్ధం ఆడతాడో అందుకే మనము భయపడకూడదు దిగులు పడకూడదు ఏ విషయంలో కూడా నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేశాను నక్షత్రములు తమ మార్గములలో నుండి సిసేరాతో యుద్ధం చేశాను ఇక్కడ దెబోరా సిసేరా వాళ్ళు
మరి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళ మీదకి దెబోరా ధైర్యంగా ప్రవచించి పంపుతుంది. అలాగే అక్కడ చేసిన దేవుడు అలాగే ఇక్కడ కూడా చేసి ఉంటాడు కదా. ఇక్కడ కూడా గోలియాతుకి నెట్ వేసింది, అదికి వాడు బోళబడ్డాడు. వేసిందేమో రాయి ముందర, కానీ వెనకాల యుద్ధం. మన దేవుడు మన పక్షాన ఆ మాట్లాడి యుద్ధం యెహోవాదే అన్నాడు దావీదు. యుద్ధము యెహోవాదే కనుక జయం పొందుతూ వచ్చాడు. కనుక ప్రియులారా, అందుకే దావీదు నా ఇష్టానుసారుడని అక్కడ బహుమానం పొందుకున్నారా లేదా? ఇంకా దానియేలు గ్రంథంలో కూడా ఈ వాక్యం చదువుకొని మనకు ఇచ్చిన దేవుడు బహుమానాన్ని మనం చూస్తాము. చూడండి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. రాజుతో అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుకు నమస్కారము చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడువైతే నీ దేవుడు దేవతలకు దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, దానియేలు భోజనాలు ప్రత్యేకంగా ఉన్నాడు, తన ప్రవర్తనలో ప్రత్యేకంగా ఉన్నాడు. ఎంతగానో దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా జీవించాడు. కనుకనే మర్మాలు బయలుపరిచాడు దేవుడు. జ్ఞానులందరూ చంపాలనుకుంటే వాళ్ళతో వీళ్ళు కూడా, ఎందుకంటే భోజన పదార్థ జ్ఞానులుగా ఎన్నుకున్నారు కదా. ఆ జ్ఞానులందరిని చంపాలంటే వీళ్ళని కూడా చంపాలి. అయితే జ్ఞానులందరినీ కూడా, ఇహలోక జ్ఞానుల్ని బ్రతికించాడు. చూసారా ఆ ప్రార్థనలో శద్రక్ మేషక్ ఆపదన అందరు కలిసి రాత్రి అంతా ప్రార్థించే ఆ మర్మ రహస్యములు దేవుడు బయలుపరిస్తే ఆ రాజుకు వచ్చిన ఆ కళ గురించి కళ చెప్పరు, కళ భావం చెప్పలేక జ్ఞానులు. అయితే ఏ కళ వచ్చింది ఎవరైనా చెప్పగలరా? నీకే కావాలో చెప్తే దాన్ని చెప్పగలము, కానీ కళ చెప్పాలి, కళ భావం చెప్పాలి. ఇంత గొప్ప, ఎంత చక్కగా, అందుకే దానియేలుకి ఈ మాట పలికాడు ప్రియులారా. ఏదో గొప్ప బహుమానం. దానియేలు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించెను 2:46. అలాగే మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నువ్వు సమర్థుడువైతే నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభు అని మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలు బహుగా, చూడండి బహుగా హెచ్చించాడు. ఇది బహుమానం కాదా? బహుగా హెచ్చించాడు. అనేక గొప్ప దానములు ఇచ్చి దానం బహుమానంగా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అతనికి బబులోను సంస్థానం అంతటి మీదకి అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానముగాను నియమించాను. దేవునికి స్తోత్రం. అంతటా దానియేలు రాజు నద్దుకి మనవి చేసుకునగా రాజు శద్రాక్ మేషాక్ ఆపది వారిని కూడా బబులోను సంస్థానములో విచారణకర్తలుగా నియమించాడు. దీన్ని హెచ్చించాడు. వాళ్ళని కూడా, నాతో కూడా ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా హెచ్చించమన్నాడు. చూసారా ప్రియులారా, అలాగ దేవుడు బహుమానము ఇచ్చాడు. మరి అంత యథార్థగా పరిశుద్ధంగా. అయితే మనము పరిశుద్ధంగా లేదు భూమి మీద. అందరూ పనికి మాలిన మాళ్ళుగా, ఏ Roma 3:23 రాయబడింది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నాము, పొందలేకపోతున్నాము. ఏ బహుమానం పొందలేక, యథార్థంగా లేక, పరిశుద్ధంగా లేక, నీతిగా లేక, అలా పడి ఉన్న మనల్ని స్వరూపుడు దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. Yohana 3:16 ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. అదే ప్రియులారా రక్షణ. ఆయన సిలువలో మ్రానులో వేరాటి కొడుకే మానవుడుగా, నీవు 1 Timothy 3:16 ఉంది, సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన మానవుడుగా మనకు. కనుక అలాగ వచ్చి మన పాపాన్ని రక్షించుటకే మానవుడిగా వచ్చాడు. 1 Timothy 1:15 ఉంది, లోక రక్షకుడు పాపాన్ని క్షమించి రక్షించుటకే లోకానికి వచ్చాడు అని ఉంది. కనుక పాపుల రక్షకుడుగా ఉన్నాడు పరలోక లోక రక్షకుడు. అందుకే ఆయన పుట్టగానే గొర్రెల కాపర్లకు Luke 2:10 రాయబడింది, భయపడకుడి ప్రకాశంగా దేవదూతలు దిగితే భయపడిపోతున్నారు గొల్లులు, భయపడిపోతున్నారు. ఆ జీవన కొరకు వాళ్ళు చేస్తుంటే భయపడకండి, మీ కొరకు రక్షకుడు పుట్టాడు. అబ్బా ఎంత ఆశీర్వాద ప్రియులారా. రక్షణ అన్నిటి నుంచి, మరణం నుండి, బాధల నుంచి, శ్రమ నుంచి, కష్టాల నుంచి, వేదన నుండి, వ్యాధి నుండి రక్షకుడు దిగి వచ్చాడు బాలుడుగా మీ కొరకు, నా కొరకు. ఆయన అందు విశ్వాసం ఉంచిన వారికి సమాధానం, పరలోక నుంచి సమాధాన కర్త దిగి వచ్చాడు. నెమ్మది లేదా? శాంతి లేదా? ఇదిగో మన కొరకు పుట్టినాడు సమాధాన కర్త, అధిపతి,
శాంతి స్వరూపుడు ఆయన మన హృదయంలో చేర్చుకుందాం ప్రియులారా. ఈ బహుమానం యేసుక్రీస్తే మనకు, ఈ భూమి మీద బహుమానం. వాళ్ళైతే పరిశుద్ధంగా ప్రార్థన పరులుగా జ్ఞానులుగా ఉండి బహుమానం పొందారు, కానీ మనం ఏమీ చేయలే. కృటి వాళ్ళగా సచ్చిన సమంతో పడి ఉన్నాము. సృష్టిని పూజించి ఆరాధిస్తున్న మన కొరకు లోక రక్షకుడు సృష్టికర్త మన కొరకు వచ్చాడు. ప్రేమిస్తామా? ఆయన నమ్ముతారా? ఆ సిలువ కార్యం కొరకే పుట్టాడు మనుషుడిగా. మరణాన్ని జయించి, సమాధి గెలిచి, సాతాన్ని జయించి, సజీవుడిగా లేచి పరమ ఉంది ఆత్మను పంపించాడు. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మతో నింపి నిత్య జీవానికి వెళ్తాం. ఈ కొద్ది వాక్యం, మరణాన్ని జయించి లేచిన పరిశుద్ధుడు, ఈ వాక్యమును మనలందరినీ కూడా ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ఆమె జీవంగల దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల నాయనా, ప్రేమా స్వరూపుడా తండ్రి, ఎవరెవరైతే నాయనా ప్రార్థనలు ఏకీభవించి నాయనా మోకరించి కళ్ళు మూసుకుంటే వాళ్ళందరి పేరు పరివర్తనను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, క్రిస్మస్ ఉంది, ఏం చేయాలో, ఎలాగాని వేదనతో కురింగిపోతుండగా నాయనా తండ్రి ప్రభా, ఈ కరుణ ద్వారా తండ్రి నాయనా అనేక నష్టాలు ప్రభా, కనుక ఎంతో వేదనతో ఉన్నారు. అయితే ఐశ్వర్యవంతుడు దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా, నాయనా ధనవంతుడు నువ్వు ఉన్నావు నాయనా, నాయన శ్రీమంతుడు నువ్వు ఉన్నావు ప్రభా. అందరు హృదయాలు కావా ప్రభా, విశ్వాసం అనే ధనం నాయనా తండ్రి, ఇదిగో వాళ్ళ హృదయాల శాంతి అనే ధనం నింపండి ప్రభా, నింపండి ప్రభా, నెమ్మది అన్న ధనాన్ని నింపండి ప్రభా. అందరు గృహముల కొరతలన్నీ నింపండి. పానసం చేసిన ప్రతి బిడ్డల కుటుంబాన్ని ఆశీర్వదించిన తండ్రి దయగల ప్రభా, ఇదిగా నాయన అద్భుత కార్యాలు చేయండి ప్రభా. నాయన మంజులమ్మ తండ్రి వాళ్ళ కుమార్తె కూడా ప్రభా సంతానం కలగచేయండి, బ్లెస్సింగ్ కూడా సంతానం దయచేయండి ప్రభా. నాయన సుచిత్ర నిర్మల ప్రభా తండ్రి, ఇదిగో నాయన స్వాతి నాయన సంతానం కలగచేయమని ప్రార్థిస్తున్నాను. నాయనా తండ్రి ప్రభా, మౌనిక కూడా సంతానం దయచేయండి ప్రభా. నాయనా తండ్రి దూర దేశంలో ఉండే బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకో రాజా. నీకు వందనాలు స్తోత్రం నాయన. ప్రతి కుటుంబంలో నాయన చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు నాయన, వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగం లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వ్యాపారం చేస్తున్న వాళ్ళు, బిజినెస్ చేసుకున్న వాళ్ళు జ్ఞాపకం చేసుకో రాజా. కంకురింగిపోయిన వాళ్ళు లేపండి ప్రభువ. ప్రతి కుటుంబంలో ఆనందాన్ని సంతోషించి నిజ క్రిస్మస్ సంతోషం వాళ్ళ హృదయంలో నింపండి నాయనా. నాయనా నీకు విరోధమైన దుష్కార్యం విడిచిపెట్టిదే బహుమానాలు ఉంది తండ్రి, అది శాశ్వతమైన బహుమానం, నిత్యం ఉండే బహుమానం, పరలోక రాజ్యం. అలాంటి బంగారు పట్టణానికి వెళ్ళేట్టుకు బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వింటున్న వాళ్ళు, నాయన ప్రార్థిస్తున్న వాళ్ళు, సహాయపడిన వాళ్ళు, పాన్సర్ చేసే కుటుంబాలు అందరినీ దీవించి ఆశీర్వదించి మన రాష్ట్రాన్ని దేశాన్ని ప్రభా ఆయన ప్రధాన అధికారులకు మారు మనసు రక్షణ దయచేసి క్రిస్మస్ సంతోషం వాళ్ళు కూడా దయచేయండి. సంఘ కాపర్లను, సంఘ బిడ్డల్ని ప్రభ అందరినీ ప్రభ ఈ నామం బట్టి ప్రార్థించి ప్రతి కుటుంబాన్ని దీవించమని, అన్య జనాంగానికి రక్షణ దయచేయమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకమని, ఆయన ఇస్రాయేల్ జనాల్ని కూడా ప్రభ రక్షణలో నడిపించి, ఇష్మాయేల సంతాన రక్షణలో నడిపించమని, యేసుక్రీస్తు శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. అడ్వాన్స్గా విష్ హ్యాపీ క్రిస్మస్.